విద్యార్థిని విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మిస్సిలేనియస్ విషయాలకు వస్తే, ఢిల్లీ శివార్లలో రైతులు పెద్ద ఎత్తున ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏమిటి? దీనికి సంబంధించిన మోడాలిటీస్ ఏమిటి? సిఎస్ఈపీకి మినిమం సపోర్ట్ ప్రైస్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? భారత్ రత్న 2024 సంవత్సరంలో 5 కన్ఫర్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా భారత్ రత్నకి సంబంధించినటువంటి మొడాలిటీస్ గురించి తెలుసుకుందాం. ఫ్రీ మూమెంట్ రెసింగ్, మీ అందరికీ తెలుసు, ఇండియా మయన్మార్ దేశాల సరిహద్దుకు సంబంధించింది. ఈ ఫ్రీ మూమెంట్ రెసింగ్ని క్లోజ్ చేయాలని చెప్పి ఎందుకు హోమ్ మినిస్ట్రీ రికమెండ్ చేసింది? ఫైనల్ డిసిషన్ ఎవరు తీసుకుంటారు? అలాగే పల్సెస్ ప్రొడక్షన్, మిల్లెట్స్ ప్రొడక్షన్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి మల్టీపోలార్ డిజార్డర్ అంటున్నారు. అసలు మల్టీపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్ని ఎందుకు మల్టీపోలార్ డిజార్డర్గా పిలుస్తున్నారు? క్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా చూద్దాం. రాగల 15-20 నిమిషాల సేపు జాగ్రత్తగా వినండి. మొదటి ప్రశ్న, ఢిల్లీ శివార్లలో రైతులు ఎందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు? ఇది అర్థం కావాలంటే మనం 2020 వెళ్ళాలి. 2020 అంటే కరోనా సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి 3 తీసుకొచ్చింది. ఆ 3 వ్యతిరేకంగా నెలల పాటు అక్కడ రైతులు ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఆ 3 ప్రభుత్వం విత్డ్రా చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా పరిష్కారం రాలేదు అన్నటువంటి ఉద్దేశంతో ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశాయి. వాళ్ళ ముఖ్యమైన డిమాండ్స్ ఏమిటి? మొదటిది ఏంటంటే, మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు మెథడాలజీ మార్చాలి. స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ ఏదైతే చెప్పిందో, అంటే C2+50%, ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే తీసుకుంటారో దాంట్లో వాళ్ళకున్నటువంటి క్యాపిటల్ అంటే వాళ్ళకున్నటువంటి డబ్బులు పెట్టి వ్యవసాయం చేస్తారు కదా, పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి మీద ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే వాళ్ళ సొంత పొలం ఉంటుంది కదా, ఆ పొలం మీద రెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సొంత భూమి అయినప్పటికీ కూడా అలా క్యాలిక్యులేట్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ని కనుక్కొని దాన్ని కాంప్రహెన్సివ్ కాస్ట్ అంటారు, C2 అంటాం మనం. సో C2+50% బేస్ చేసుకుని మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అనేది ఒక డిమాండ్. ఇక రెండవ డిమాండ్ ఏమిటంటే, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ 23 క్రాప్స్కి మీరు అనౌన్స్ చేస్తున్నారు, ఖరీఫ్ రబీ అంతా కలిపి. అయితే ప్రొక్యూర్మెంట్ అనేది ఏదో కొద్ది పంటలకే ఉంటుంది. రైస్ లాంటిది కావచ్చు, వీట్ లాంటిది కావచ్చు, షుగర్ కేన్ లాంటిది కావచ్చు, కాటన్ లాంటిది కావచ్చు, కొన్ని రకాల పల్సెస్ కావచ్చు. మిగతా వాటికి ప్రొక్యూర్మెంట్ మీరు చేయటం లేదు. రైతుకి ఇంకా గ్యారంటీ ఏముంది? అందుకని మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయటమే కాదు, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ని మీరు అనౌన్స్ చేసేటప్పుడు మినిమం C2+50% పెట్టుకోండి. అదొక డిమాండ్. రెండవ డిమాండ్ ఏమిటంటే, మినిమం సపోర్ట్ ప్రైస్ జస్ట్ అనౌన్స్ చేసి సరిపుచ్చుకోకుండా లీగల్ గ్యారంటీ కూడా ఇవ్వండి. మార్కెట్ ప్రైస్ ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే కిందకి వెళ్ళిపోతే మేము కొంటాము, ఏదో ఒక మెకానిజం ద్వారా మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేటట్లు చేస్తాము అని లీగల్గా మాకు గ్యారంటీ ఇవ్వండి. ఇది రెండవది. మూడోది ఏంటంటే, 58 నిండినటువంటి ఫార్మర్స్కి పెన్షన్ ఇవ్వాలి. నాలుగోది ఏంటంటే, మీరు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి స్మార్ట్ మీటర్స్ పెడతామంటున్నారు, అది కుదరదు. అలా కాకుండా మాకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎలాగైతే వస్తుందో అలాగే ఇవ్వండి. మీరు యూనిట్లు క్యాలిక్యులేట్ చేసి మేము ముందు పే చేయాలి, తర్వాత గవర్నమెంట్ మాకు డిపాజిట్ చేస్తుంది అంటే కుదరదు. అలాగే ఇక్కడ ఫసల్ బీమా యోజన, చాలా ఫ్యాన్ఫేర్తో స్టార్ట్ అయినటువంటి ఈ యోజన ఏదైతే ఉందో, కాలం గడిచే కొద్దీ దీన్ని చాలా రాష్ట్రాలు వదిలేస్తున్నాయి, పట్టించుకోవటం లేదు.
దీన్ని మీరు ట్రూ లెటర్ అండ్ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం లీడ్ తీసుకొని సో ఇలాంటి 5-6 డిమాండ్స్తో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఇక మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏమిటి? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏమిటంటే, ఇంత రేట్ అయితే ఈ పంట వయబుల్ అవుతుంది. అది షుగర్ కేన్ కావచ్చు, వీట్ కావచ్చు, అలాగే చనా దాల్ కావచ్చు. ఇంత రేట్ అయితే రైతుకి వయబుల్ అవుతుంది అని చెప్పి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ చేసేటువంటి రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుందన్నమాట. ప్రతి సంవత్సరం అంతో కొంత పెంచుకుంటూ పోతుంది. తర్వాత మినిమం ప్రైస్ ఫర్ ఎనీ క్రాప్ దట్ ద గవర్నమెంట్ కన్సిడర్స్ రెమ్యూనరేటివ్. రెండోది ఏంటంటే, ఒకవేళ గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రొక్యూర్ చేస్తే చేయాలనే రూల్ లేదు. ఒక షుగర్ కేన్కి మాత్రమే అలాంటి లీగల్ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే షుగర్ కేన్ ఆఫర్ చేస్తే మిల్స్, షుగర్ మిల్స్ తప్పకుండా తీసుకోవాలి. అక్కడ వాళ్ళు మేము తీసుకోము అనడానికి లేదు. సో లీగల్ గ్యారంటీ అనేటువంటిది షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ని బట్టి ఇది 1966 సంబంధించింది. దాని ప్రకారం ఒక షుగర్ కేన్కి మాత్రమే ఒక చిన్నపాటి లీగల్ గ్యారంటీ ఉంది, అంటే ప్రొక్యూర్ చేయడానికి. మిగతా 22 పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లీగల్ గ్యారంటీ లేదు. ప్రభుత్వం ఇష్టమైతే కొనచ్చు, ఇష్టం కాకపోతే కొనకపోవచ్చు. రైతుకి ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ధరకు వెళ్ళినా, కిందకి వెళ్ళినా సరే అతను ఇబ్బందులు ఒక్కొక్కసారి పట్టడం జరుగుతుంది కదా రేటు కిందకి వెళ్ళినప్పుడు. సో అతనికి ఏ విధమైన గ్యారంటీ లేదు. ఒకవేళ ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తే మాత్రం మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉంటే అంత ఇస్తుంది. మనం చూస్తూ ఉంటాం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కొరకు రైస్ అండ్ వీట్ ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. అక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉంటే అంత ఇస్తారనమాట. అయితే 23 పంటలు కూడా ప్రొక్యూర్ చేయటం లేదు కదా. ఆ 23 పంటల్ని మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే చెప్తారో మాకు అంత గ్యారంటీ ఇవ్వండి. ప్రైవేటు వాళ్ళు కొన్నా ఎవరు కొన్నా సరే దానికంటే ఎక్కువ రేటు ఉంటే వదిలేయండి. ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నాయనుకోండి, మినువులు కావచ్చు, పెసలు కావచ్చు, ఇవన్నీ తక్కువ రేటు ఉంటే మీరు ఏదో ఒక విధంగా కంపెన్సేట్ చేయండి. మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాల్సిందే. మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి చెప్పినప్పుడు ఎలా ఇవ్వకుండా ఉంటారు? దానికి లీగల్ గ్యారంటీ ఇవ్వండి. దానికి ఏ లీగల్ గ్యారంటీ ఇప్పటిదాకా లేదు, ఇవ్వమని అడుగుతున్నారు. తర్వాత 23 క్రాప్స్ మీకు చెప్పాను, షుగర్ కేన్ పేరు మాత్రం వేరు, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటారు. తర్వాత గవర్నమెంట్ లీగల్గా ఈ రేటుకి ప్రొక్యూర్ చేయాలి అన్న నిబంధన ఏమీ లేదు. తర్వాత ప్రభుత్వం, మీకు ఇంతకు ముందే చెప్పాను, ఈ షుగర్ కేన్కి సంబంధించి మాత్రం ఒక లీగల్ గ్యారంటీ ఉంది. షుగర్ కేన్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 1966 ద్వారా షుగర్ మిల్స్ ప్రొక్యూర్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు రిజెక్ట్ చేయలేరు. అదొక్కటి తప్పిస్తే కాటన్ కావచ్చు, రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, దేనికి కూడా లీగల్ గ్యారంటీ లేదు. వాళ్ళది అడుగుతున్నారు, మీరు చట్టం తీసుకొచ్చి రైతుకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏది ఉంటే అది మేము ఇన్ష్యూర్ చేస్తాము అని ప్రభుత్వం చెప్పాలి అని వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. అంతేకాకుండా మీకు ఇందాక ఇంకో పాయింట్ కూడా చెప్పాను, కాంప్రహెన్సివ్ కాస్ట్ ప్లస్ 50%ని మీరు మినిమం సపోర్ట్ ప్రైస్గా ఫిక్స్ చేయండి. తర్వాత ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఫిక్స్ చేయడానికి రికమెండ్ చేసేటువంటి సంస్థ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, అది స్టాట్యూటరీ బాడీ కాదు, అది ఒక అటాచ్డ్ ఆఫీస్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించి అది MSPs రికమెండ్ చేస్తుంది. వేరియస్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ తర్వాత యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా? తర్వాత వీట్ ప్యాడీ అంటే గోధుమలు అలాగే బియ్యం ఈ మినిమం సపోర్ట్ ప్రైస్లో ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్ ఉంది ప్రభుత్వానికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి. అంతేకాకుండా పల్సెస్ ధరలు అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది, అంటే పెరిగేటువంటి ధరలని అరికట్టడానికి. అట్లా కొన్ని పర్పసెస్ కోసం మాత్రమే ప్రొక్యూర్ చేస్తుంది, మిగతా పంటల్ని ప్రొక్యూర్ చేయదు. నార్మల్గా ఆయిల్ సీడ్స్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి గ్రౌండ్ నట్ ఉంది, గ్రౌండ్ నట్ ప్రైస్ తగ్గిపోయిందనుకోండి, తర్వాత సోయాబీన్ ప్రైస్ తగ్గిపోయిందనుకోండి, ప్రభుత్వం చాలాసార్లు కొనదు, రైతు నష్టపోతాడు. సో ఇట్లా లీగల్ గ్యారంటీ లేదనమాట. భారత్ రత్న 2024 సంవత్సరంలో 5 ఇవ్వడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి
1999లో 4 ఇచ్చారు. అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నార్మల్గా ఏ సంవత్సరమైనా సరే 3 దాటకూడదు అన్నటువంటి నిబంధన ఉంది. అయితే దాన్ని సాక్రోసాంక్ట్గా ఫాలో అవ్వాలని ఏం లేదనమాట. ఇప్పుడు ఇచ్చినటువంటి 5 అవార్డ్స్లో 4 పాస్ట్యూమస్లీ, అంటే వాళ్ళు చనిపోయి ఉన్నారనమాట, ఒక ఎల్కే అద్వానీ గారు మాత్రమే బ్రతికున్నారు. సో 5 ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ పేర్లు మీ అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. ఇంతకంటే ముఖ్యంగా మొడాలిటీస్కి సంబంధించి తెలుసుకుందాం. టైటిల్స్ ముందు వెనక వాళ్ళు తగిలించుకోవచ్చా భారతరత్న అని చెప్పి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ ముందు కానీ వెనకాల కానీ వాళ్ళు తగిలించుకోకూడదు, ఎందుకంటే ఇండియాలో టైటిల్స్ అనేది బ్యాండ్ అనమాట. అయితే వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ లెటర్ హెడ్ మీద కానీ విజిటింగ్ కార్డు మీద కానీ వాళ్ళు జస్ట్ ఇది మెన్షన్ చేయొచ్చు, అవార్డెడ్ భారతరత్న బై ద ప్రెసిడెంట్, లేకపోతే రిసిపియంట్ ఆఫ్ భారతరత్న అవార్డ్ అని మెన్షన్ చేయొచ్చు. అంతేకాకుండా పేరుకి ముందు కానీ చివర కానీ భారతరత్న అని చెప్పి తగిలించుకోవటానికి వీల్లేదు. అది ఒక నిబంధన. రెండోది ఏంటంటే వాళ్ళకి ఒక సనద్ సర్టిఫికెట్ ఇస్తారు, దాని మీద ప్రెసిడెంట్ సంతకం ఉంటుంది. తర్వాత ఒక మెడలియన్ ఇస్తారు. అయితే ఏ రకమైన మానిటరీ గ్రాంట్ ఉండదు, డబ్బుల రూపంలో ఏమీ ఇవ్వరు. ఇంతకుముందే చెప్పాను నార్మల్లీ రూల్స్ ప్రకారం ప్రతి సంవత్సరం 3 రిస్ట్రిక్ట్ చేయాలి, కానీ ఈ సంవత్సరం 5 ఇవ్వటం జరిగింది. ఈ 3 అనేటువంటి నిబంధనని ప్రభుత్వం నార్మల్గా సాక్రోసాంక్ట్గా పాటించాలని ఏం లేదు, జనరల్గా పాటిస్తారు, బట్ కొన్ని కొన్ని సంవత్సరాల్లో ఎక్సిట్ కూడా అవుతాయి. 1999లో 4 ఇప్పుడు 5 ఇవ్వటం జరిగింది. తర్వాత భారతరత్న రికమెండేషన్స్ డైరెక్ట్గా ప్రధానమంత్రి చేస్తారు రాష్ట్రపతికి, ఇది ఇంకొక ముఖ్యమైన పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడేమీ డిస్టింక్షన్ లేదు, వాళ్ళ పొజిషన్ కానీ సెక్స్ కానీ ఏది డిస్టింక్షన్ లేదు. తర్వాత ఇది కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్, 1954 సంవత్సరంలో ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు 3 వచ్చింది. ఎవరు? డాక్టర్ సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రికగ్నిషన్ ఆఫ్ ఎక్సెప్షనల్ సర్వీస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఇక్కడ వర్డ్స్ చూడండి, ఎక్సెప్షనల్ సర్వీస్ అలాగే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్, ఈ 2 పదాలు మర్చిపోకండి. తర్వాత ఎఫ్ఎంఆర్, ఎఫ్ఎంఆర్ అంటే మీ అందరికీ తెలుసు ఫ్రీ మూమెంట్ రెజిమ్. దీని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఇండియా మయన్మార్ బార్డర్కి సంబంధించి 16 ఇటు 16 అటు అంటే 32 లోపల ఉండే వాళ్ళకి, మయన్మార్ వాళ్ళైతే ఇండియా రావచ్చు, ఇండియా వాళ్ళైతే మయన్మార్ పోవచ్చు, ఈ పరిధిలో ఉండేవాళ్ళు మాత్రమే 16 ఇటు 16 అటు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం విషయంలో కానీ కిన్షిప్ అంటే వాళ్ళ బంధుత్వాలు, తర్వాత ఇచ్చిపుచ్చుకోవటాలు వీటన్నిటి రీత్యా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సదుపాయం కల్పించారనమాట. వస్తే వాళ్ళు 2 దాకా ఉండొచ్చు, అట్లా కొన్ని నిబంధనలు పెట్టారనమాట. అయితే ఇప్పుడు ప్రభుత్వం దీన్ని రద్దు చేయటానికి రికమెండ్ చేసింది హోమ్ మినిస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ త్వరలో తీసుకోవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రికమెండ్ చేసింది, ఎందుకని నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మయన్మార్లో అంతర్యుద్ధం జరుగుతుంది, చాలా గ్రూపులు వచ్చాయి, నేషనల్ యూనిటీ గవర్నమెంట్ అని చెప్పి, 3 బ్రదర్హుడ్ అలయన్స్ అని చెప్పి, అలాగే తత్మాద ఆర్మీ ఇవన్నీ మయన్మార్లో ఉన్నాయి కదా. అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు చాలామంది తలదాచుకోవటానికి మన దేశానికి వచ్చేస్తారు, వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఈ ఫ్రీ మూమెంట్ రెసిమ్ మూలంగా. రెండోది ఏంటంటే వీళ్ళ యొక్క తెగలకి అక్కడున్న కొన్ని తెగలకి ఒకే రకం తెగలన్నమాట ఇవి, అంటే మిజోరాం మణిపూర్ లాంటి వాటిల్లో ఎవరైతే తెగలున్నారో వాళ్ళ ట్రైబ్స్కి సంబంధించి వాళ్ళ ఎథ్నిసిటీకి సంబంధించి సిమిలర్ ఎథ్నిసిటీ ఉన్న వాళ్ళు మయన్మార్లో ఉన్నారు, వాళ్ళకి వీళ్ళు ఆశ్రయం ఇస్తున్నారనమాట. మిజోరాం దాదాపు 40,000 మంది వచ్చారు ఒక పర్టిక్యులర్ తెగ వాళ్ళు. అలాగే మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారు, కొండ ప్రాంతాల్లోకి మయన్మార్ వాళ్ళు వచ్చి ఉండటం వల్ల కూడా మణిపూర్లో ట్రబుల్ అయింది అని చెప్పారు, గొడవలు అయ్యాయి అని చెప్పారు. అంతేకాకుండా నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ వీటన్నిటి మూలంగా హోమ్ మినిస్ట్రీ
క్లోజ్ చేద్దామని రికమెండ్ చేసింది అనమాట. తర్వాత పల్సెస్, పప్పు ధాన్యాలు. పప్పు ధాన్యాల విషయానికి వస్తే చూడండి, గత 10 సంవత్సరాల కాలంలో మన దేశం ప్రొడక్షన్ ఎలా పెరిగిందో, ఇప్పుడు 26 మిలియన్ టన్నులకు చేరుకున్నాం. మన రిక్వైర్మెంట్ దాదాపు 27-28 మిలియన్ టన్నులు ఉంటుంది. ఇంతకుముందు 7-8 సంవత్సరాల వెనక్కి వెళితే మనం ఇంపోర్ట్స్ మీద అంటే దిగుమతుల మీద చాలా ఆధారపడేవాళ్ళం అనమాట. అయితే ఇప్పుడు ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోగలిగాం. ఇప్పుడు దాదాపుగా మనం సెల్ఫ్ సఫిషియన్సీ వైపు ముందుకెడుతున్నామన్నమాట పల్సెస్కి సంబంధించి. సరే, పల్సెస్ 26 మిలియన్ టన్నులు అనుకున్నాం కదా, 26, మన రిక్వైర్మెంట్ ఏమో 27-28 ఉంటుంది. అయితే 26 మిలియన్ టన్నుల్లో దాదాపు 12 మిలియన్ టన్నులు చానా దాల్ అంటాం. చానా దాల్ ఇక్కడ చూడండి, ఈ బొమ్మ చూడండి, చానా దాల్. ఇది పూర్తిగా రబీ క్రాప్, వింటర్ సీజన్లోనే పండుతుంది చానా దాల్ అనమాట. సో అది 12 మిలియన్ టన్నులు. ఆ తర్వాత ఇక మిగతా వస్తాయి కందులు, పెసలు, మినువులు, ఇవన్నీ వస్తాయన్నమాట. సో అన్నిటికంటే ఎక్కువ క్వాంటిటీ పల్సెస్లో ఏంటంటే ఈ చానా దాల్. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ సఫిషియన్సీ దిశగా వెళుతున్నాం. అయితే ఆయిల్ సీడ్స్కి సంబంధించి మాత్రం వేరే కథ. ఆయిల్ సీడ్స్కి సంబంధించి ఇంకా మన ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేటువంటిది తగ్గలేదు పూర్తిగా. ఇంపోర్ట్ డిపెండెన్సీ అలాగే కంటిన్యూ అవుతుంది. దాదాపు 55-60% మన వెజిటబుల్ ఆయిల్ మనం దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం. పల్సెస్కి సంబంధించి సెల్ఫ్ సఫిషియన్సీ దిశగా వెళుతున్నాం. అయితే వెజిటబుల్ ఆయిల్కి సంబంధించి మాత్రం ఇంకా దాదాపు 55-60% దాకా మనం ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అవుతున్నాం అనమాట. అంటే ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ని పెంచాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మిల్లెట్స్, ఇక మెయిజ్ ఏదైతే ఉందో, మొక్కజొన్న అది కోర్స్ గ్రెయిన్ కానీ మిల్లెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మొక్కజొన్న మీ అందరికీ తెలుసు, కోర్స్ గ్రెయిన్స్ మన దేశంలో దాదాపు 50 మిలియన్ టన్నులు పండిస్తాం సంవత్సరానికి. అందులో 30 మిలియన్ టన్నుల దాకా మొక్కజొన్నే. మొక్కజొన్న అనేటువంటిది కోర్స్ గ్రెయిన్ కింద వస్తుంది, మిల్లెట్ కాదు. తర్వాత ఇక్కడ చూడండి, బజ్రా, జవార్, రాగి ఇవి కోర్స్ గ్రెయిన్స్, అలాగే మిల్లెట్స్ కూడా. అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మిల్లెట్స్, అలాగే కోర్స్ గ్రెయిన్స్ కూడా. మేస్ మొక్కజొన్న మాత్రం మిల్లెట్ కాదు కానీ కోర్స్ గ్రెయిన్ అది కూడా. కోర్స్ గ్రెయిన్ ప్రొడక్షన్ మన దేశంలో దాదాపు 50 మిలియన్ టన్నులు కదా. 50 మిలియన్ టన్నుల్లో మనకి 30 మిలియన్ టన్నులు ఏదైతే ఉందో అది మొక్కజొన్న. ఇక ఇక్కడ చూస్తే మిల్లెట్స్ దాదాపు మన దేశంలో ప్రొడక్షన్ దాదాపు 18 మిలియన్ టన్నులు అలా ఉంటుంది. 18 మిలియన్ టన్నులు ఉంటుంది. వీటిల్లో దాదాపు 10 మిలియన్ టన్నులు బజ్రా అన్నమాట. జవార్ జొన్నలు 27%, రాగి 11%. గుర్తుపెట్టుకోండి మిల్లెట్స్కి సంబంధించిన ఈ స్టాటిస్టిక్స్. అలాగే దాదాపు 27% ఆఫ్ మిల్లెట్స్ ఒక్క రాజస్థాన్ నుంచే వస్తున్నాయి. మహారాష్ట్ర 15%. అంటే రాజస్థాన్ మహారాష్ట్ర కలిపి దాదాపు 42% అనమాట మిల్లెట్స్ ప్రొడక్షన్లో. తర్వాత మల్టీపోలార్ డిసార్డర్ అంటే ఏమిటి, ప్రస్తుతం మన ప్రపంచ స్థితి ఏంటి మల్టీపోలార్, యూనిపోలార్ అంటే ఏమిటి, ఒక్క దేశమే ప్రపంచాన్ని శాసిస్తుంటే. మీరు కోల్డ్ వార్కి వెళ్ళండి, బైపోలార్, ఒక పక్క యుఎస్ఎస్ఆర్, ఒక పక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఎస్ఆర్ బ్రేక్డౌన్ అయిపోయిన తర్వాత వచ్చిందే యూనిపోలార్. యూనిపోలార్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక్కటే శాసించింది ప్రపంచాన్ని. ఇది ఎప్పటిదాకా కొనసాగింది, దాదాపు 10 ఏళ్ల క్రితం దాకా కొనసాగింది. ఆ తర్వాత చైనా ముందుకొచ్చింది, తర్వాత వేరు వేరు దేశాలు మేమేం తక్కువ అని మొదలెట్టాయి. దీన్నే మల్టీపోలార్ అంటాం. ఏ దేశం చెప్పినా కూడా, అంటే ఏ దేశం కూడా ప్రపంచంలో అగ్రభాగాన ఉండి ఒక పెద్దనలాగా ఉండే పరిస్థితి లేదు ఇవాళ. చాలా దేశాలు ముందుకొచ్చేసాయి, ఒకదానికొకదానికి పట్టలేదు, జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మల్టీపోలార్ అంటే ఏంటంటే మల్టీపోలారిటీ, చాలా దేశాలు వాళ్ళ రీజియన్స్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, వాళ్ళ ఆధిపత్యాన్ని చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
రష్యా కావచ్చు, చైనా కావచ్చు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, టర్కీ కావచ్చు, అలాగే ఇక్కడ మనకి వెస్ట్ ఏషియాలో యుఏఈ లాంటి కంట్రీ కావచ్చు, ఖతార్ లాంటి కంట్రీ కావచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మన దేశం కావచ్చు, ఇది మల్టీపోలారిటీ అన్నమాట. అయితే ఇది ఒక ఆర్డర్లీగా లేదు, ప్రపంచంలో ఉన్న కన్వెన్షన్స్ని ఇవి ఫాలో అవ్వటం లేదు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితిని మల్టీపోలార్ డిజార్డర్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ఏ రెజల్యూషన్ తీసుకొచ్చినా సరే వీటో పవర్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పర్మనెంట్ మెంబర్స్లో వీటో పవర్ ఉంది కదా. తర్వాత ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్, అది ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. ఈ లోపల సౌత్ ఆఫ్రికా అలిగేషన్స్ చేసింది జినోసైడ్కి సంబంధించి, ఇక ప్రొవిజనల్ ఆర్డర్స్ ఇచ్చింది ఈ మధ్య ఐసీజే. తర్వాత ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో రష్యా వార్ క్రైమ్స్కి పాల్పడుతుంది అని చెప్పినా కూడా ఏ విధమైనటువంటి చర్య లేదు. తర్వాత డబ్ల్యూటీఓ అపెలేట్ బాడీ ఏదైతే ఉందో అది డిస్ఫంక్షనల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మెంబర్స్ని అపాయింట్ చేయటం లేదు. తర్వాత యుఎన్సిఎల్ఓఎస్ ఇక్కడ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చినటువంటి తీర్పుని చైనా అమలు చేయటం లేదు. సౌత్ చైనా సీ విషయానికి వస్తే కార్బన్ బార్డర్ ట్యాక్స్, దీన్ని యూరోపియన్ యూనియన్ ఇంపోజ్ చేసింది. అయితే ఇది డబ్ల్యూటీఓ కంప్లయంటా కాదా, దీని మీద అసలు డబ్ల్యూటీఓ నోరు మెదపటం లేదు. తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కాన్సెన్సస్ పనిచేయటం లేదు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనగానే కాన్సెన్సస్ బేస్డ్ ఆర్గనైజేషన్ కదా, అక్కడ కాన్సెన్సస్ పనిచేయటం లేదు. అక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కొన్ని దేశాలు కలిసి మేము ప్లూరీలాటరల్ డిస్కషన్స్ చేస్తామంటున్నారు. ఇక కరోనా వైరస్, ఇది ఎప్పటిది, 4 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు అసలు ఆరిజిన్ ఏమిటి అని తేల్చలేకపోయింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎందుకంటే చైనా కోఆపరేట్ చేయటం లేదు. ఇదంతా కలిపితే ఏమంటామంటే మల్టీపోలార్ డిజార్డర్ అంటాం. తర్వాత నేషనల్ గ్రాస్ ఎక్స్పెండిచర్ అన్ ఆర్ఎండ్డి, ఆర్ఎండ్డి ఎక్స్పెండిచర్ అంటే చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికైనా, ఏ దేశానికి సంబంధించిన సైంటిఫిక్ ప్రగతిని చూడాలంటే ఎన్ని పేటెంట్స్ ఫైల్ చేశారు, ఆర్ఎండ్డి ఎక్స్పెండిచర్ ఎంత అనేటువంటి వాటిని చూడాలి. తర్వాత టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఆర్ఎండ్డి ఎక్స్పెండిచర్ 1% కంటే జనరల్గా ఎక్కువ ఉంటుంది. కొన్ని దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో 2-3%, ఇజ్రాయెల్లో 4-5% అట్లా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాల్లో 2-3% ఉంటుంది. మన దేశంలో చూడండి, యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి గత 10 ఏళ్ల కాలంలో 0.82% నుంచి 0.64%కి తగ్గింది. అన్ఫార్చునేట్లీ 0.64%కి తగ్గింది, 0.82 నుంచి పెరగాల్సింది పోయి. అయితే ఇక్కడ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కలిస్తే 50% ఎక్స్పెండిచర్ ఉంది. ఇక ప్రైవేట్ సెక్టర్ 36% మాత్రమే. అర్థమైంది కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మిసిలేనియస్ ఆస్పెక్ట్స్ని ఇంతటితో ముగిద్దాం. నమస్తే.